హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మిని ఫ్రెండ్స్ నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి పంతులమ్మ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈరోజు పంతులమ్మ నవల ఆడియో ఐదో భాగం వినిపించబోతున్నాను మరి కథలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆడియో పూర్తిగా వినండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి చక్కటి నవలలు ఇంకా వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి సుచరిత వీళ్ళింకా రాలేదా అంటూ వచ్చాడు మూర్తి వచ్చినవాడు విస్మయంగా సంబరంగా సుచరితను చూశాడు అదేంటి బావగారు అలా చూస్తున్నారు అంది సుచరిత అబ్బా నీ ముఖానికి ఆ కుంకుమ ఎంత అందాన్నిస్తుందో చూడమ్మా అన్నాడు నవ్వుతూ సుచరిత గతుక్కుమంది అనుకోకుండా ఆడేసింది సుమ పెట్టింది అని తుడిచేసుకుంది సుమ పెట్టిందా నేను మా తమ్ముడుగారు పెట్టారనుకున్నాను పోండి బావగారు అంది సుచరిత అప్పుడే పిల్లలతో అక్కడికి వచ్చిన సుభద్రమ్మ కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది సుచరిత ఆమెను పలకరించింది ఎలా ఉంది పెద్దమ్మ దీపాలంకరణ అని బాగానే ఉంది మీ అన్న కొడుకు పిడుగు తల్లి ఏది చూస్తే అక్కడికి పరుగు ఎంత గోల చెయ్యాలో అంతా చేశాడు అమ్మయ్య రావే అంది ముఖం ముడుచుకుని భోజనం చేశాక వెళుదురుగాని కాళ్ళు కడుక్కోండి పెద్దమ్మా చెప్పింది సుచరిత భోజనం ఎందుకు తల్లి మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది అంటూ సుమను లాక్కురిపోయింది నిద్రకు జోగుతున్న మనవణ్ణి తీసుకుని గోపమ్మ వచ్చింది వెనకాలే చలపతి చలపతి భార్య వచ్చారు రెండు రోజులుండి వెళ్లిపోయాడు చలపతి అతనికి డబ్బు పిచ్చి జాస్తి సుభద్రమ్మ అల్లుణ్ణి ఆడిపోసుకుంటూ పిల్లల్ని తిడుతూ కాలం గడుపుతోంది పనిలేక సుచరితకు పిచ్చి పట్టినట్టయింది కూతురు అవస్థ గమనించి గోపమ్మ ఓ సలహా ఇచ్చింది సుచమ్మ నీకు తోచడం లేదు వెళ్ళి ఏదైనా సినిమా చూసిరా అంది నువ్వు రాకూడదు అమ్మా మూడు గంటలు నేను కూర్చోలేనే తల్లి ఉమను తీసుకుని వెళ్ళు అంది ఉమా సినిమాకు వెళ్దాం తయారవ్వు అంది ఉమ సంబరంగా వెళ్లి అమ్మమ్మని అడిగింది ఆ అదొక్కటే తక్కువైంది ఈ తిరుగుళ్ళు తిరిగితే బాగుపడినట్టే అందావిడ సుచరితకు కోపం ముంచుకొచ్చింది ఒక్కరితే బయలుదేరింది క్లియోపాత్ర చూడాలని ఆ థియేటర్లో స్త్రీలకు ప్రత్యేకంగా ఉండదు కొందరు మింగేటట్టు చూస్తున్నారు ఇక ఒంటరిగా రాకూడదు అనుకుని వెనుతిరిగింది సుచరిత రెండడుగులు వేసిందో లేదో రఘు కారొచ్చింది సుచరిత క్షణంసేపు నివ్వెరపోయింది అతనికి ఎలా ముఖం చూపించేది అనుకుంటుండగానే అతను కారు పార్క్ చేసి వచ్చాడు ఎవరి కొరకు చూస్తున్నావు మీ స్నేహితురాళ్ళొస్తున్నారా అని అడిగాడు లేదు నేనే వచ్చాను మరి గేటు దగ్గర నిల్చున్నావెందుకు తిరిగిపోదామని ఒంటరిగా ఆడది బయటకొస్తే మింగేటట్టు చూస్తారు ఓ ఈ సత్యం ఈనాడు కనిపెట్టావన్నమాట అందమైన వస్తువు చూడొద్దంటే మానతారా రోజు నుంచి మూడు రోజుల వరకు నైట్ డ్యూటీ దినమంతా గడపడానికి కాలక్షేపం వెతుక్కుంటూ వచ్చాను అయితే నేను అదృష్టవంతుడినేనని అనుకుని నిరాశ చెందిన వాళ్లతోనే గడపగలుగుతున్నాను అన్నాడు రఘు సుచరితకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా బుకింగ్ ఆఫీస్ వైపు వెళ్లాడు అతడు కనిపించనంతసేపు అతని ఎడ కాఠిణ్యం పెంచుకుని దూరంగా ఉండాలనుకుంటుంది కానీ అతడు దగ్గరకు రాగానే అన్నీ మరచి అతని ఆజ్ఞానుసారమే నడుస్తుంది అదేం చిత్రమో అనుకుంది ఇద్దరూ వెళ్లి హాల్లో కూర్చున్నారు సుచరిత మనసు విచిత్రంగా స్పందిస్తోంది పండగ రోజు సాయంత్రం అతడికి భోజనం పెట్టలేదని మనసంతా నీరవుతుంది అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుంది ఆ రోజు సాయంత్రం మీరు కోపంగా భోజనం చెయ్యకుండా వెళ్లారు నన్నేం చెయ్యమంటారు చెప్పండి అమ్మను కాదని నేనేం చెయ్యలేను అంది అందుకే ఊరుకో సమయం చూసి అమ్మను నేనే అడుగుతాను ఆమెకు నీ మీద ఎంత ప్రేమో నాకు తెలుసు అప్పుడు నీకేం అభ్యంతరం ఉండదుగా అన్నాడు రఘు అది కాదు రఘు నేను దూరమైతే అమ్మను చూసేవారెవరు అన్నల దగ్గరకు పంపడం నాకిష్టం లేదు అంది సుచరిత చూద్దాం కొడుకులకు తల్లికి ప్రతి కుటుంబంలో ఇదే సమస్య ఎదురవుతుంది కానీ ఏంటంటే ఎంత అసౌకర్యంగా ఉన్నా కుమారుల ఇంటనే ఉంటానంటుంది తల్లి న్యూస్ రీల్ మొదలవడంతో మాటలాపారు సినిమా నుండి తాజ్కు వెళ్లి ఫలహారం చేసి ఇంటికొచ్చారు బస్సులో వెళ్లి కార్లో రావడం సుభద్రమ్మకు సుతరాము గిట్టలేదు గోపమ్మ అతన్ని ఆధారంగా పలకరించి రావడం లేదని నిష్ఠూరమాడడం అంతకన్నా గిట్టలేదు రఘు కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు అయితే అమ్మాయి ఇతనెక్కడ కలిశాడు హాల్లో పెద్దమ్మా అన్నది నిస్సంకోచంగా అతను అక్కడికెలా వచ్చాడు కబురు చేశావా ఆమె నోరు మూయించడం బ్రహ్మతరం కూడా కాదని గోపమ్మకు తెలుసు అందుకే కలుగు చేసుకుని అదెప్పుడు కబురు చేసింది ఇంట్లో ఎవరున్నారని కబుర్లు పెట్టడానికి అమ్మా సుచరిత ఏం కథ తల్లి అది గోపమ్మ అడిగింది సుచరిత సినిమా కథ చెప్పింది కథ గొప్పదని కాదమ్మా వాళ్ల సెట్టింగ్సు చాలా బావుంటాయి మహారాణిగా సీజర్ ఆమెకిచ్చే స్వాగతం చూసి తీరవలసిందే అలాంటి దృశ్యాల గురించే వెళ్లాలమ్మా అంది ఏ సినిమాలో ఏమో వాటి మహత్యమే మనుషుల్ని పాడు చేస్తుంది అది ఇద్దరిని ప్రేమించిందని రేపటి నుండి లేని మొండలంతా ప్రేమించడానికి బయలుదేరతారు మూర్తి రావడంతో లేచి వాళ్ల గదిలోకి వెళ్లిపోయింది సుభద్రమ్మ స్కూల్ రీఓపెన్ అయింది పబ్లిక్ పరీక్షకు వెళ్లే వారికి సెలక్షన్ ఎగ్జామ్స్ అని నోటీస్ వచ్చింది కు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి ఆ వార్త విని చిందులు తొక్కింది ఎవిలీన్ దారిద్రపు స్కూలు దారిద్రపు అడ్మినిస్ట్రేషన్ ఊ అంటే ట్రాన్స్ఫర్ ఆ అంటే ఊస్టింగ్ ఇదంతా ఆ మూసలినక్క ప్రతాపమే అంది మిస్సెస్ ఎవలిన్ సావధానంగా ఆలోచించండి ఆయనదేం తప్పులేదు ట్యూషన్ అనేసరికి అన్ని సబ్జెక్ట్స్ చెప్పమా సుచరిత సర్దబోయింది లెక్కలు తప్ప అన్నీ చెప్పొచ్చు మరి మీరు పాఠం చెప్పకుండా కూర్చుంటే ఆఫీసర్ ఏం చేస్తాడు హెడ్ రిపోర్ట్ ఇచ్చింది మరింకేం చెయ్యగలడాయన ఇంతలో గోపాలం పరిగెత్తుకొచ్చాడు హెడ్మాస్టర్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పాడు అందరూ ఆశ్చర్యపోయారు మంది ఉసురు పెట్టుకుంటే ఈ అన్నాళ్లు తనుంటాడు మంచిగా అయింది ఆగండివిలిన్ గారు అతనికి ప్రమోషన్ వచ్చిందండి గెజిటెడ్ పోస్ట్ వేరే జిల్లాకు డిఈఓగా వేశారు అన్నాడు గోపాలం ఆ వార్త విని కొందరు సంతోషించారు కొందరు అసూయ చెందారు కంగ్రాచ్యులేషన్స్ సార్ సుచరిత హృదయపూర్వకంగా అభినందించింది ఆయన కూడా వాత్సల్య పూరితంగా చూశారు థ్యాంక్స్ సెలవులు కూరెళ్ళావా సుచరిత లేదు సార్ కొత్త హెడ్మాస్టర్ మీకు తెలుసా అని అడిగింది సుచరిత లేదమ్మా కానీ మంచివాడేనట ఎమ్మెబియడ్డీ చేశాడు పేరు పాల్ పిల్లలు ఉత్సాహంగా వచ్చి ఆయనను అభినందించారు హెడ్మాస్టర్ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు అదే రోజున డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చాడు కొత్త హెడ్మాస్టర్ అతనికి స్వాగతం చెప్పారు పాల్ని అందరికీ పరిచయం చేశారు పాత హెడ్మాస్టర్ నల్లగా ఉన్నా అందంగా హుందాగా ఉన్నాడు ముప్పై రెండేళ్లుండొచ్చు తరచి తరచి చూసే కనులు ఆయన తెలివితేటలకు నిదర్శనంగా ఉన్నాయి అల్పాహార విందు తర్వాత పాల్ లేచి అందరికీ తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అతని ఉద్యోగంలోని కొన్ని అనుభవాలు తెలిపి అందరూ తనకు సహకరించాలని కోరుతూ కూర్చున్నాడు హెడ్మాస్టర్ లేచారు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఉద్యోగ నిర్వహణలో మీకు నాకు భేదాభిప్రాయాలుండవచ్చును వ్యక్తిగతంగా మనము స్నేహితులమే నాపై కొందరికి కోపం ఉండవచ్చు అది మరచిపోమ్మంటున్నాను మీ మీ పనులను బాధ్యతగా చూసుకోండి అదే నేను కోరేది మిసెస్ ఎవిలీన్ కారణంగా ఈరోజు రాలేదు అది దురదృష్టంగా భావిస్తున్నాను అనాలోచితంగా నా వల్ల పొరపాట్లు జరిగితే క్షమించమని విద్యార్థులను ఉపాధ్యాయులను వేడుకుంటున్నాను మిస్టర్ పాల్ యువకుడు సమర్థవంతంగా స్కూల్ నడపగలడు అతనికి తగిన విధంగా సహకరించమని ప్రార్థిస్తున్నాను అని చెప్పి కూర్చున్నారాయన విద్యార్థి సంఘం కార్యదర్శి లేచాడు గౌరవనీయులైన హెడ్మాస్టర్ గారికి ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థులకు మా ప్రధాన ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయ్యారంటే చాలా విచారించాము కాని పెద్ద పదవి పొందారంటే ఆనందించాము వారి విషయం చెప్పాలంటే చాలా ఉంది ముఖస్థుతి కూడా అవుతుందేమో దొడ్డిలా ఉండే మా బడిని ఒక సక్రమమైన మార్గంలో నడిపారు చాలా కృషి చేశారు తెలిసి తెలియని ఆలోచనతో ఆయనను మేము కష్టపెట్టాము మా విద్యార్థుల తరపున క్షమాపణ వేడుకుంటున్నాను అతని తర్వాత స్కూల్ యూనియన్ ప్రెసిడెంట్ వందన సమర్పణతో సమావేశం ముగిసింది అందరూ బయలుదేరే సమయానికి వచ్చి రిలీవింగ్ ఆర్డర్ తీసుకుంది ఎవిలీన్ ఎల్పిసి తయారు చేయమని కూర్చుంది ఇక ఆటలు ఎలా సాగుతాయో ఆ ముసలి నక్కను ఆడించినట్టు ఆడిస్తే ఊరుకోడు అతడు చాలా స్ట్రిక్ట మా వారు చెప్పారు అంది కసిగా ఎవిలిన్ మేమంతకంటే స్ట్రిక్ట్ అండి సాన పెడితేనే అసలు రంగు బయటపడుతుంది మాకేం జవాబు జవాబిచ్చాడు వెంకటేశం తెలుస్తుందిగా మీకు వివరాలు తెలుపుతూ ఉత్తరం రాస్తా లలిత మేమెందుకు లలితగారున్నారుగా వెంకటేశాన్ని మింగేటట్టు చూసింది లలిత అందరూ వెళ్లిపోయారు పాల్ తననే చూస్తుండడం గమనించి సుచరిత కలవరపడి అతని దృష్టి నుండి తప్పుకుంది రెండో రోజు సుచరిత క్లాసు నుండి బయటకొచ్చేసరికి రంగయ్య బుర్ర గోక్కుంటూ నిలబడ్డాడు ఏం రంగయ్య దీపావళినావమ్మా ఓ నేను మరిచేపోయాను తీసుకో పర్స్ తీసి ఒక రూపాయి ఇచ్చింది వాడు పడిపోతూ నమస్కరించి వెళ్ళిపోయాడు దీపావళి ఎలా గడిచింది లలిత ప్రశ్నించింది బాగానే గడిచింది అన్నది ముభావంగా సుచరిత దీపావళి రోజు పబ్లిక్ గార్డెన్ దగ్గర మీ అమ్మగారితో పాటు ఇంకొక ఆవిడ కనిపించారు ఎవరు రమాదేవి తల్లి మీ దగ్గరే ఉంటున్నారా అవును భర్త కూడానా సుచరిత చికాకుగా చూసి వెళ్లిపోయింది డిసెంబర్ వస్తే లీవ్స్ వృధాగా పోతాయని అందరూ తీసుకోవడం మొదలు పెట్టారు లీవ్ లెటర్స్ లేకుండా ఏడుగురు లీవ్ పెట్టారు దినమంతా ఉన్న టీచర్లు ఊపిరి సరుపుకోలేదు పాల్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు రెండవసారి నోటీస్ వచ్చింది క్యాజువల్ లీవ్లు ఒకరోజు ముగ్గురి కంటే ఎక్కువ తీసుకోరాదు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఇంటిమేట్ చేసి లీవ్ పెట్టాలి ఉపాధ్యాయులు తరచూ క్లాసులు వదిలి బయట కనిపిస్తున్నారు అది సహించలేని విషయము ఇక నుండి వారంలో రెండు పర్యాయాలు హోంవర్క్ బుక్కులు నా వద్దకు రావాలి టీచింగ్ నోట్స్ రెగ్యులర్గా సబ్మిట్ చేయాలి క్రింద మాస్టర్ గారి సంతకం ఉంది ఇవన్నీ కొత్త హెడ్ మాస్టర్ రాగానే మామూలుగా జరిగే తంతే మళ్ళీ ఇవన్నీ చూసే ఓపిక ఎక్కడిది మరియమ్మ లలిత వచ్చారు సెకండ్ పీరియడ్లో పాల్ బయటకొచ్చాడు లలిత క్లాస్ బయట ఉంటే పిల్లలు ఎండలో ఆడుకుంటున్నారు పాల్ను చూసి జంకింది వెంటనే పిల్లల్ని పిలిచి డ్రిల్లు మొదలుపెట్టింది పాల్ చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు హమ్మయ్యా అనుకుంది లలిత అధికారులకు బుర్ర ఉండదు అనుకుని నవ్వుకుంది ఇంటర్వెల్లో రంగయ్య ఓ కాగితం తెచ్చి లలిత చేతికిచ్చాడు దీనికి జవాబు తెమ్మన్నారమ్మా అన్నాడు చూసింది లలిత అది మేమో మీరు రెండవ పీరియడ్లో తెలుగు క్లాస్ అయితే డ్రిల్లు చేయిస్తున్నారెందుకు క్లాసు వదిలి బయటకు రావడంలో మీ ఉద్దేశం లలితకు కోపం ముంచుకొచ్చింది ఆ కాగితం తీసుకెళ్లి శర్మకు మరియమ్మకు చూపించింది ఏం చేస్తాం కర్మ గొర్రెలు తినువాడు గోవింద కొడితే బర్రెలు తినువాడు వస్తాడయ్యా అన్నట్టుంది ఏం చేస్తాం మొదటి తప్పిదం కాబట్టి క్షమించమని అడుగు మరియమ్మ సలహా ఇచ్చింది లలిత వెళ్లేసరికి సుచరిత హెడ్ మాట్లాడుతోంది టెన్త్ క్లాస్ కన్నా ఎనిమిదో తరగతి పిల్లలే నయం మీ కృషిని అభినందిస్తున్నాను సుచరిత గారు ఎంత చక్కగా రాశారో చూడండి కాంపోజిషన్ థ్యాంక్ యూ సార్ ఎనిమిదో తరగతి వాళ్ళు చిన్నపిల్లలు చెబితే వింటారు పెద్ద పిల్లలు గొడవ చేస్తారు చెబితే వినరు అర్థం కాదు మీరో లెక్క అన్నట్టు ప్రవర్తిస్తారు అవునవును అంటూ నవ్వాడు పాల్ ఇది కౌమారి దశ కదూ మీకు నాన్ డిటైల్ క్లాసు బర్డెన్ గా ఉంటే చెప్పండి నేను తీసుకుంటాను అన్నారు హెడ్ మాస్టర్ లేదు పూర్తి కావచ్చింది కూడాను అంది వినయంగా సుచరిత లలిత హృదయం మండిపోయింది తన ఉనికి గుర్తించినట్టు ప్రవర్తిస్తున్నాడు కోపాన్ని దిగమింగుకుంటూ సార్ అంది జవాబు రాశారా అతని కంఠం ముఖం గంభీరంగా మారిపోయింది ఇది ఇది ప్రథమం సార్ క్షమించండి అంది తలవంచుకుని దిస్ ఈస్ వెరీ బ్యాడ్ హ్యాబిట్ సరే గుర్తుంచుకోండి ఇంకెప్పుడు ఇలా జరగొద్దు ఎవరైనా సరే ఒకేసారి రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను ఇక వెళ్ళండి అన్నాడు హెడ్మాస్టర్ లలిత అవమానంతో కుంచుకుపోయింది థ్యాంక్స్ చెప్పడం కూడా మరచిపోయి బయటకొచ్చింది సహించలేని అవమానం తన తప్పులెన్నువారు లేరు అన్నట్టు టీవీగా తిరిగే సుచరిత ముందా తనకవమానం సుచరిత కాస్కో లలితంటే ఏమనుకున్నావో నలుగురిలో తలెత్తుకోకుండా చెయ్యకుంటే నా పేరు లలిత కాదు అనుకుంది స్కూలు ప్రశాంతంగా నడుస్తోంది ఏ క్షణంలో పాల్ వస్తాడో తెలియదు అందరూ అప్రమత్తులై ఉంటారు లలిత మాత్రం తరుణం కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక్క క్షణం కూడా వృధా పోనీయక పనిచేసే సుచరిత అంటే పాల్కు అభిమానం వర్కంతా అప్ టు గా ఉంచుతుంది ఏ విషయంలోనూ తన సలహా ఇచ్చే అవకాశం ఇవ్వదు పిల్లలు ఆమెను చాలా అభిమానిస్తారు అందం పనితనం మంచితనం మూర్తిభవించిన సుచరితకు ఐదో తనను చేత జాలీ ప్రేమాదరణలు చూపిస్తాడు ఆమె చేసే ప్రతి పనిలోనూ ప్రత్యేకత కనిపిస్తోంది పాల్కు స్టాఫ్ రూమ్లో కూర్చుని రిజిస్టర్ పూర్తి చేసుకుంటోంది సుచరిత రంగయ్య వచ్చాడు అమ్మా రమాదేవమ్మకు వచ్చాయి అన్నాడు నేను వెళ్ళి తీసుకుంటానులే రంగయ్య వెళ్లిపోయాడు ఉత్తరాల కోసం హెడ్మాస్టర్ బల్ల దగ్గరకెళ్ళింది ఏం కావాలండి పాల్ పలకరించాడు రమాదేవికి ఉత్తరాలు వచ్చాయట అవి వాళ్ళింట్లో ఇస్తానని గారు తీసుకెళ్లారు సుచరిత ఆశ్చర్యపోయింది లలితను కలుసుకోవాలనుకుంది కానీ హాఫ్ డే క్యాజువల్ లీవ్ పెట్టి వెళ్ళిందన్నారు సాయంత్రం ఇంటికొచ్చేసరికి సందు చివర లలిత కనిపించింది ఇవ్వడానికి వచ్చింది కాబోలు అనుకుంది సుభద్రమ్మ ముఖం మార్చుకుని వాకిట్లో నిలబడింది ఏం పెద్దమ్మ అలా ఉన్నారు అక్కయ్య గుర్తొచ్చిందా సుభద్రమ్మ అసహ్యంగా చూసి వెళ్లిపోయింది లోపలికి ఎంతమంది జీవితాలు నాశనం చేయకుంటే ఇలాంటి జీవితాలు వెళ్లమారుతాయి దీంది తప్పు అందర్నీ నమ్ముతుంది రాని అయ్యగారి నాటకమేంటో అడుగుతాను సంసార్లకు కార్లో షికార్లు ఎలా వస్తాయి అంటోంది సుభద్రమ్మ ఆ మాటలు తన గురించి అని తెలుసుకోవడానికి ఎక్కువసేపు పట్టలేదు సుచరితకు భారంతో కుర్చీలో కూర్చుండిపోయింది మూర్తి అప్పుడే వచ్చాడు సుచరిత మీ అక్కయ్య ఉత్తరం రాసింది బాగా కోలుకుంటోందట వెయిట్ పెరిగానని రాసింది నిన్ను మరీ మరీ అడిగానని రాసింది అదేంటి అలా ఉన్నావు అన్నాడు ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది లేచి ఇంట్లోకి వెళ్లబోయింది మూర్తి తెల్లబోయాడు రమాదేవి కబుర్లంటే పరిగెత్తుకొచ్చే సుచరిత అలా అయిపోయిందేంటి అని ఆలోచిస్తూ గదిలో అడుగు పెట్టాడు ఏమయ్యా మూర్తి ఏంటి నాటకం ఆ సుచరితను చూసుకుని నా బిడ్డ గొంతు కోస్తావా బిడ్డలున్నారన్న జ్ఞానమన్నా ఉంది అంటోంది సుభద్రమ్మ ఆపండి వివాగుడు గర్జించాడు మూర్తి ఏ ఎందుకాపాలి అంతలా అరిస్తే నేనేం భయపడను ఉన్నమాటంటే ఉలికెక్కువట మీ క్రీడలు చూడలేకనే కదూ నా తల్లి మంచం పట్టింది దాన్ని ఆస్పత్రిలో చేర్చే మిషతో వదిలించుకున్నావు నీ రాకపోకలు బయటపడకూడదని ఈ ఇంట్లో చేరావు నీ రహస్యం బయటపడకూడదని మాకెవ్వరికీ కబురు చేయలేదు కబురు తెలిసి నేను వస్తే పో పొమ్మని ఒకటే పోరు అప్పుడే అనుకున్నాను ఏదో ఉందని బావట బావా నువ్వు ఓ మనిషివా నా రమాదేవి ముఖం చూసి వదిలేస్తున్నాను అన్నాడు మూర్తి ఏ లేకుంటే కొడతావా నీలాంటి వాళ్లను కొట్టిన అవమానమే దిక్కు లేక అల్లాడే నా పిల్లలను దగ్గరికి తీసిన ఆ దేవత కా అపవాదు అన్నాడు మూర్తి దేవత కాదు మరి దెయ్యం ముండ దేవతని ఊరికే అన్నారా అయ్యో రాత స్కూల్లో హెడ్ మాస్టర్తో పక్కపక్కలట అటు ఆ రఘుగాడు నోరు మూస్తావా లేదా అరిచాడు మూర్తి ఎందుకు మూస్తాను నేను తెలివి తక్కువ ఉండను అందరూ అనుకుంటున్నారట బయట నాకేం తెలీదు మీరింకా మాట్లాడి నాలోని పశుత్వాన్ని రేపకండి తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రమ ఉత్తరాలు రాస్తూనే ఉంది మీరేదో రోజు అగ్గి రాజేస్తారని అన్నాడు మూర్తి అయ్యో ఎన్నెన్ని మాటలు అంటున్నావు నాయనా ఇంకా నయం ఇంకా నీ ఇంట్లో ఉంటానా నా బిడ్డలేని ఇంట్లో నాకేం పని నీవు నీ పిల్లలు ఏట్లో కలవండి అంటూ దూకుడుగా సంచి తీసుకుని బయటపడింది వీధిలో అందరికీ వినిపించేలా రాగాలు తీస్తూ తిట్టుకుంటూ వెళ్లిపోయింది పనిలేని కొందరు వింత వింతగా చూడసాగారు గోపమ్మ సుచరిత ఉన్నచోట శిలాప్రతిమల వలె నిలబడిపోయారు అవమాన భారంతో భూమిలోకి కుంచుకుపోయారు కూర్చున్న చోటే నిద్రపోయారేమో పని మనిషి వచ్చి లేపాక లేచి తలుపు తీశారు బాబుగారు ఊరెళ్లారా అమ్మా పని మనిషి అడిగింది ఆ ఇంట్లో మొదట చేసి వద్దామనుకుంటే తాళం వేసి ఉంది అని చెప్పింది తల్లి తల్లికూతుద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు పది గంటల వేళ ఓ మనిషి లారీతో వచ్చాడు ఓ కవరు తెచ్చి ఇచ్చాడు సుచరితకు కవరు విప్పి ఉత్తరం తీసింది అందులో కొంత డబ్బు కూడా ఉంది ప్రియమైన చెల్లెలు సుచరితకు ప్రపంచంలో కొందరు చాలా సంకుచిత స్వభావులు ఇతరుల్ని కూడా అలాగే భావిస్తారు నేనిలా వెళ్ళిపోవడం బాధగా ఉంది కానీ తప్పనిసరి పరిస్థితి ఇంత అవమానం నా తరపున నీకు జరిగాక నీకు మొహం ఎలా చూపించేది నేను పురుషుణ్ణి ఈ నిందలు చేయను లోకం కూడా అంతగా పట్టించుకోదు నీ విషయం తలుచుకుంటే నా గుండెల్లో సూదులు దిగబడుతున్నాయి అందుకే వెళ్ళిపోతున్నాను నా స్నేహితుని ఇంట్లో ఉంటున్నాను వాళ్లకు లేరు ఆవిడ దగ్గర ఉమాసుమా తొందరగానే వెళ్లారు నా గురించి చింతవద్దు ఉత్తరం తెచ్చి అతను సామాన్లు తీసుకొస్తాడు సుచరిత సహోదరుడిగా ఒక్క సలహా ఇవ్వొచ్చా ఒంటరిగా నీ బ్రతుకు అనే బహుదూరమైన బాటను దాటలేవు అడుగడుగున నిందలు అపవాదులు పండులాంటి నీ జీవితం పాడు చేసుకోకు రఘుకు నువ్వంటే ఎంతో ఇష్టం అభిమానం ఆలోచించి ఓ నిర్ణయానికిరా మీ జంట చూడముచ్చటగా ఉంటుంది సంఘం సంప్రదాయాలంటే నాకు గిట్టదు స్వార్థపరులు ఏర్పరిచిన పాత పద్ధతులను వెలివెయ్యి మీ అక్కయ్యతో వస్తాను లెక్క డబ్బులెక్కచూసి పని మనిషికి పాలవాడికి ఇవ్వు అమృతం కురిపించిన అమ్మకు నా నమస్సులు అందచేయి ఇట్లు మూర్తి ఏంటే తల్లి ఇది అంటూ వచ్చింది గోపమ్మ ఉత్తరం చేతిలో పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయింది సుచరిత గోపమ్మ ఉత్తరం చదివి కుమిలిపోయింది దగ్గరుండి సామాన్లు లారీలో వేయించింది లారీ వెళ్లాక కళ్ళు తుడుచుకుంది యాంత్రికంగా పనులు పూర్తి చేసింది కూతుర్ని పలకరించలేదు ఒంటరిగా ఉండనిస్తేనే మంచిదని ఊరుకుంది దాన్ని సుచరిత మరో విధంగా అర్థం చేసుకుంది అమ్మా తల్లి గోపమ్మ బల్ల మీద దుమ్ము దులుపుతోంది నాపై నీకు అనుమానంగా ఉందా అమ్మా లేదు తల్లి నా బిడ్డ నిప్పు నాకా సంగతి తెలుసు కూతుర్ని అక్కున చేర్చుకుని కన్నీరు కార్చింది గోపమ్మ నువ్వు అన్నయ్యలాగే మొగబిడ్డవు ఎందుకు కాలేదు తల్లి నీకు నాకు ఈ అవమానం తప్పేది ఇంకా ఇలాంటివి ఎన్ని వినాలో భరించాలో అదే నా బాధ ఆయన పుణ్యాత్ములు త్వరగా దాటిపోయారు అంది గోపమ్మ తల్లి కూతుళ్ళు మధ్యాహ్నం వరకు అలాగే కూర్చుండిపోయారు బయట వాళ్ళకు ముఖం చూపించలేక గది విడిచి బయటకే రాలేదు సుచరిత చిచి నీచులు తన మూర్తిని అన్నయ్యలాగా గౌరవించింది బావగారు అంటే తప్ప ఏం చూసి ఈ అపవాదు వేశారో ఇందులో లలిత పాత్రేంటో ఈ విషయం రఘుకు తెలిస్తే తెలిస్తే అతను తనను అనుమానించడు కదా అదే జరిగితే తన జీవితం నిరర్ధకం అతను బ్రతుకు మీద కల్పించిన మధుర భావాలకు రూపం ఏర్పడుతుందా ఏమో మగవాళ్ళు అనుమానాన్ని ఆరాధిస్తారు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మంచంపై బోర్లా పడుకుంది సుచరిత సుచమ్మ భోజనం చెయ్యవా తల్లి తను తినకుంటే తల్లి తినదని తెలుసు అందుకే వెళ్లి భోజనమైందనిపించింది సుచరిత రెండో రోజు బడికి వెళ్ళింది ముందు రోజు క్యాజువల్ లీవ్ లెటర్ బల్ల మీద పెట్టి వెనతిరిగింది హెడ్మాస్టర్ని విష్ కూడా చెయ్యలేదు తాను నిర్లక్ష్యం చేస్తే అతను తనను ద్వేషిస్తాడు స్వార్థపరులకు కొంత స్వాంతన చిక్కుతుంది కాని పాల్ ఆదుర్దాగా పిలిచాడు ఒక్కరోజులో అలా నిరసించిపోయావేంటి అయోమయంగా చూసింది సుచరిత అంత ఒంట్లో బాలేనప్పుడు బడికి రావడం దేనికి లీవ్ తీసుకోవాల్సింది అన్నాడు పాల్ మరేం పర్వాలేదు సార్ కొంచెం తలనొప్పి అంతే మీ ముఖం ఎంత మారిపోయిందో కనిపిస్తూనే ఉంది వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటే విసుగేస్తోంది సార్ ప్లీజ్ నాకేం లేదు ఇక పాల్ ఇంటికి వెళ్లమని బలవంతం చేయలేదు లైట్గా టీచ్ చేయమని చెప్పి పంపాడు రమాదేవి గారి తల్లిగారు బావున్నారా లలిత అడిగింది సుచరిత లోతుగా లలిత కళ్లలోకి చూసింది ఏదో ఆరా తీయాలని ఆరాటం కాబోలు బావుంది మిమ్మల్ని ఒకసారి తీసుకురమ్మంది భలే మంచి మంచి కథలు కల్పించి చెప్పారట అంది సుచరిత నీరసంగా నవ్వుతూ లలిత ముఖం నల్లగా మాడిపోయింది ఇంకో బాణం ప్రయోగించుదామనుకుంది అదేం పాల్గారు వెళ్లమన్నా వెళ్ళలేదేం పాపం ఆయన మీ ఆరోగ్యం గురించి ఒకటే బాధపడుతున్నారల్లే ఉంది అంది లలిత అది చూసి మీరు బాధపడమేందుకు కొని పాల్గారు ఎక్కడో అడ్రస్ కనుక్కురానా వారి భార్యతో మాట్లాడొద్దురుగాని ఆ నాకేం పనిలేదా అందరిలకు నేనెందుకు పోతాను విసురుగా వెళ్లిపోయింది లలిత నీ పనేం చేస్తానో చూడన్నట్టుగా సుచరిత యాంత్రికంగా క్లాసులకు వెళ్ళింది లెవెన్త్ క్లాస్కి వెళ్ళి ఏం చెప్పాలి ప్రిపేర్ అవ్వలేదే అని బాధపడుతూ క్లాసుకు వెళ్ళింది పాల్ ఇంగ్లీష్ టెక్స్ట్ తీస్తున్నాడు సుచరితను చూసి చిన్నగా నవ్వుతూ ఇది మీ పీరియడ్ కానీ మీకు రెస్ట్ కావాలని నేను తీసుకున్నాను ఇందులో నా స్వార్థం కూడా ఉంది రేపు నేను నా పీరియడ్లో ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి అది మీకిస్తాను అన్నాడు గంభీరంగా కనిపించే పాల్ పసిపిల్లాడిలా సంజాయిషి చెబుతుంటే నవ్వొచ్చింది సుచరితకు థ్యాంక్ యూ సార్ అంది గోపాలం అక్కడే నిలబడి చెవులు నిక్కబడుచుకుని వీళ్ల సంభాషణ వింటున్నాడు అక్కడి నుండి లలిత ఉన్న చోటికి వెళ్లాడు వాళ్ళేం మాట్లాడుకున్నారో మాట్లాడుకున్నారోగాని మరియమ్మ భయంగా యువతలకొచ్చింది సాయంత్రం ఏడు గంటలకు రఘు ఉత్సాహంగా వచ్చాడు గోపమ్మతో మాట్లాడాలని ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది హాల్లో అడుగుపెట్టి ఆశ్చర్యపోయాడు సుచరిత ఈజీ చైర్లో నీరసంగా పడి ఉంది గోపమ్మ క్రింద కొంగు పరుచుకుని పడుకుంది ఏం సుచరిత అలా ఉన్నావు అన్నాడు రఘు ఉలిక్కిపడి లేచింది సుచరిత ఎదురుగా రఘు ఒక్కసారి అతని హృదయంలో తలదాచుకుని అంతా చెప్పి తనివి తీరా ఏడవాలనిపించింది కాని బలవంతంగా నిగ్రహించుకుంది గోపమ్మ లేచి కూర్చుంది అంత బాగా లేకపోతే నాకు కబురెందుకు చేయలేదమ్మా ఇంతకీ సుస్తి ఏంటి అడిగాడు రాఘు ఏమని చెప్పను అంతా మా కర్మ నాయనా నుదురు కొట్టుకుంది గోపమ్మ అసలు సంగతి చెప్పమ్మా రెండు రోజుల నుండి తీరిక లేదు మళ్లీ ఫ్లూ వస్తోంది కదా పని తెమలడమే లేదు స్కూల్లో ఏదైనా గొడవ జరిగిందా సుచరిత వంక చూశాడు సుచరిత జవాబు చెప్పలేక తన గదిలోకి వెళ్లిపోయింది గోపమ్మ విషయాలన్నీ క్లుప్తంగా చెప్పి భోరున ఏడ్చింది ఊరుకో అమ్మా ప్రపంచమంతా అలాగే ఉంది ఏ కొద్ది మందో తప్ప ఉపకారం చేయబోతే అపకారం ఎదురవుతుంది పాపం ఉన్న పళంగా మూర్తిగారు ఎక్కడికి వెళ్లారో నేను కనుక్కుంటాను అన్నాడు నచ్చ చెబుతూ అందున మాలాంటి ఆడవాళ్లం దురదృష్టవస్తుల సంగతి చెప్పనవసరం లేదనుకుంటాను మేమేం చేసినా తప్పే అంది గోపమ్మ మీరు పొరపడుతున్నారమ్మా నిందలు వెయ్యడానికి ఆడా మగా అని తేడా లేదు ఈ మధ్య హాస్పిటల్లో ఓ నర్సు చేరింది వివాహిత ఎప్పుడు చూసినా ముఖంలో దైన్యమే కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది జాలి వేసేది ఆ విషయాలన్నీ సానుభూతితో విని నాకు తోచిన సలహా ఇచ్చాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త క్యాన్సర్తో బాధపడుతున్నాడంటే జాలి కదా ముప్పై ఏళ్లు దాటిన ఆవిడ అలాంటి దుస్థితిలో ఉంటే సానుభూతి చూపడం తప్ప అప్పుడప్పుడు భర్త ఆరోగ్యం గురించి అడిగేవాడిని విద్యావంతులు మానవ శాస్త్రం చదివిన అసమాన పండితులమనుకునే మా డాక్టర్లే నన్ను మడత మాటల్లో దెప్పడం మొదలు పెట్టారు ఓ రోజు నవ్వుతూనే నాలుగు దులిపేశాను నోరు మూసుకున్నారు కాకపోతే ఒక తేడా ఉంది పురుషుడు ఎన్ని తప్పులు చేసినా తలెత్తుకు తిరగగలుగుతాడు ఆ ధైర్యం వాళ్లకు పుట్టుకతో వచ్చింది ఆ లోకం అంతగా వేలెత్తి చూపదు స్త్రీల విషయంలో అలా కాదు వీళ్లు మానసికంగా బలహీనులని తెలిసి స్త్రీని స్త్రీయే వేలెత్తి చూపుతుంది అన్నాడు రఘు బాగా చెప్పావు నాయనా సుచమ్మ జీవితం ఎలా తెల్లవారుతుందో అదే దిగులు నన్ను రాత్రింబవళ్ళు కాల్చుకు తింటోంది నాయనా అంది గోపమ్మ సుచరిత ఏది గదిలో ఉంది మూడు రోజుల నుండి ఒకటే ఏడుపు నాయనా రఘులేచి సుచరిత గదిలోకి వెళ్లాడు సుచరిత తలెత్తి చూసింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి దుఃఖిస్తే సమస్యలు పరిష్కారమై లాభం కలుగుతుందంటే చెప్పు కూలీలను పిలిపిద్దాం ఏడవడానికి అన్నాడు రఘు మీకు నాపై అను అనుమానం లేదు కదూ అంది వెక్కుతూ ఆమె తలపై చెయ్యి వేశాడు రఘు ఎంత పిచ్చి పిల్లవు కల్లో కూడా నిన్ను అనుమానించను అసూయాపరులన్న మాటలకు ఎంత బాధపడుతున్నావా లే ఈరోజు మీ అమ్మగారితో మాట్లాడాలనే వచ్చాను ఈరోజా అవును ఈరోజే నేను కూడా ఒంటరిగా ఉండి ఉండి విసిగిపోయాను నాకు కాఫీ కావాలి ఆ మాట చెబితేనే లేస్తుందని రఘుకు తెలుసు అతని అంచనా ప్రకారమే సుచరిత లేచింది అతడు తల్లిని అడిగే విషయాలు ఊహించగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది అమ్మ అంగీకరిస్తుందా అంగీకరించదు ఆమె నరనరాల్లోనూ పురాతన సంప్రదాయాలు ప్రవహిస్తున్నాయి ఏమో అదే నిజమైతే తన చదువు థర్డ్ ఫారంతోనే ఆగిపోయేది నిలబడి కాసేపు ఆలోచించుకోవాలి కాబోలు అన్నాడు నవ్వుతూ రఘు సుచరిత వెంటనే లేచి వంట ఇంట్లోకెళ్ళింది వచ్చి గోపమ్మ దగ్గర కూర్చున్నాడు నువ్వు వచ్చావని ఆ మాత్రం ధైర్యంగా ఉన్నాము నాయనా లేకుంటే అదో మూల నేనో మూలా కూర్చునేవాళ్లం అంది గోపమ్మ సుచరిత సంతోషంగా ఉండాలంటే మీరు కొన్ని విషయాలు ఆలోచించాలమ్మా అన్నాడు రఘు చెప్పు నాయనా దాని సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు ఈ ప్రపంచంలో నేను పండుటాకును ఎప్పుడు రాలిపోతానో తెలీదు అది సంతోషంగా ఉంటే చాలు అయితే సుచరితకు పునర్వివాహం చేయడానికి మీరు అనుమతించగలరా అన్నాడు రఘు తానాశించిన ప్రశ్న రఘుముఖతా వచ్చేసరికి గోపమ్మ సంతోషంగా చూసింది తన కూతురు కంటే దాని సుఖం కంటే స్వర్గం ఇంకే ఉంటుంది తనకు రఘుతో సుచరితను ఊహించుకోగానే ఆమె అంతరంగం ఆనందంతో నిండిపోయింది కళ్ళు తుడుచుకుని జవాబు చెప్పాలనుకోగానే బోట్ల చప్పుడు వినిపించింది ఇద్దరూ తలెత్తి చూశారు గోపమ్మ పెద్ద కుమారుడు కాంతారావు రఘు చిరునవ్వుతో నమస్కరించాడు కాంతారావు నమస్కరించి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గోపమ్మ ఆనందంతో కుమారుణ్ణి పలకరించింది కాంతం అంతా బావున్నారా పిల్లలు కోడలు అక్కడే ఉన్నారా ఆ అంతా బావున్నారు సుచరితేది పెరట్లో ఉంది రఘు ఇక్కడే ఉంటావా అమ్మ ఇక్కడే ఉంటున్నారా అడిగాడు రఘును చూసి ఇక్కడే ఉస్మానియా హాస్పిటల్లో పనిచేస్తున్నాను అమ్మ ఊళ్ళో ఉంది అని చెప్పి వెళతానని లేచాడు రఘు ఏమో చెప్తానన్నావు అన్నట్టుగా చూసింది గోపమ్మ తరువాత అన్నట్టు చూశాడు రఘు మీరుంటారుగా కాంతన్న ఇప్పుడు తనుండడం మంచిది కాదనిపించింది అన్నాడు కాంతారావు రేపు మా ఇంటికి రండి కారు పంపుతాను కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి అన్నాడు కాఫీ తెచ్చిన సుచరిత అన్నగారిని చూసి ఆశ్చర్యపోయింది నువ్వెప్పుడొచ్చావన్నయ్యా అంది కాఫీ బల్ల ఉంచుతూ ఆమె ప్రశ్నకు జవాబు చెప్పకుండానే ఆమెనే పరీక్షగా చూస్తూ రఘు కోసం తెచ్చినట్టున్నావు కాఫీ అతను వెళ్లిపోయాడు సహజంగా లేదతని కంఠం అనుమానం హేళనాధ్వనించాయి నువ్వు తీసుకో అంది మరేమీ అనలేక కాంతారావు కాఫీ తాగి బల్లపై ఉంచుతూ అమ్మా రేపే ప్రయాణం అన్ని సర్దుకోండి అన్నాడు ఎక్కడికి రా ఎందుకు అంది గోపమ్మ విస్మయంగా ఎక్కడికి నా వెంట వరంగల్ పోదాం నాన్నగారు చనిపోగానే మిమ్మల్ని తీసుకుపోవాల్సింది ఆడపిల్లాన్ని అభిమానంతో ఊరుకుంటే అప్రతిష్ఠే నాకంటింది అన్నాడు కాంతారావు ఇప్పుడేం జరిగింది గోపమ్మ అసహనంగా ప్రశ్నించింది ఏం జరగాలి చెల్లెలిగారి లీలా విలాసాలు బజారున పడ్డాయి అన్నయ్య సుచరిత కోపంగా అరిచింది అరిస్తే ఎవరు భయపడరు సుచరిత అర్ధరాత్రి వరకు రఘు మనింటికి కాపలా కాయాల్సిన అవసరమేంటి అన్నయ్య అవసరాలేంటో మీరు కనుక్కుంటే ఏ చిక్కు లేకపోను అమ్మ చావు బ్రతుకుల్లో ఉందంటే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు డాక్టర్ వచ్చేవరకైనా ఉండమని బ్రతిమాలిన వెళ్లిపోయారే ఊరివాడు ఒకచోట చదివిన వాళ్లము ఆ అభిమానంతో అమ్మను రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడిన రఘు తోచకి ఇంటికొస్తే వెళ్లమనే సంస్కారం అలవడలేదు నాకు అంది సుచరిత అయితే మేమంతా సంస్కారహీనులమనా నీ ఉద్దేశం మీ సంస్కారాన్ని ఎత్తిచూపడం నా ఉద్దేశం కాదు బాధ్యతలు గుర్తు చేసుకోండి అంతే మీ పరువు మర్యాదలు మంటగలిపే పని ఎప్పుడూ చేయలేదు నేను మూర్తిగారెవరు అనుమానంగా చూశాడు కాంతారావు మూర్తిగారు నా స్నేహితురాలి భర్త ఆమెకు టీబీ అంటే అనంతపురం శానిటోరియంలో చేర్చారు పిల్లలను దినమంతా చూసేవారు లేరని మన ఇంట్లో బయట గదుల్లో ఉండమన్నాను గిట్టని వాళ్లన్న మాటలు వినలేక ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు చెప్పింది సుచరిత మీరు తప్ప అతను ఆదుకునేవారే లేకపోయారా అన్నాడు కాంతారావు ఉండొచ్చు కాని ఆ పరిస్థితుల్లో ఆ ఆలోచనలే రాకపోయాయి అయినా స్వంత చెల్లిని నమ్మలేని వాడవు బయటవాళ్ల మాటలు నమ్ముతావా అన్నయ్య మందికేం పట్టింది అబద్ధాలు కల్పించడానికి ఇదిగో చూడు నలిగిపోయిన కాగితం తీసి సుచరితకిచ్చాడు ధైర్యం చిక్కబట్టుకుని అన్నతో వాదించిందే కాని ఆమె చేతులు వణకసాగాయి చీటీ విప్పింది వంకరటింకరగా ఉన్నాయి కాంతారావుకి మీ చెల్లెల్ని ఇలా ఊరి మీద ఎలా మాలాంటి వాళ్ళు సంసారాలు చెయ్యాలా వద్దా తోటి టీచర్ భర్తను వలలో వేసుకున్నది అతన్ని తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంది మూర్తిగారు అంటూ అతన్ని విడువక తిరుగుతోంది ఆయన భార్య చావడానికి సిద్ధమైంది రఘు ఉండనే ఉన్నాడు అతనితో షికార్లు సినిమాలు ఒకటని చెప్పేదా ఇక ఇప్పుడు కొత్త హెడ్ మాస్టర్ పాల్ని పట్టుకుంది ఇక చదవలేక దాన్ని అక్కడే వదిలేసి గదిలోకి వెళ్లిపోయింది కాంతారావు తల్లివంక చూసి విసవిస బయటిెళ్లిపోయాడు క్రింద ఉన్న ఉత్తరాన్ని చదివి గోపమ్మ ఉన్న చోటే బండరాయిలా కూర్చుండిపోయింది రఘు గుర్తుకు రాగానే ఆమె హృదయం తేలికైంది పది గంటలకు ఇంట్లోకొచ్చి లైట్ వేశాడు కాంతారావు సుచరిత లోపలి గదిలో కళ్ళు మూసుకుని పడుకుంది నిద్రపోయిందో మేలుకుందో చెప్పడం కష్టం గోపమ్మ గోడనానుకుని కూర్చుంది అమ్మా వడ్డిస్తావా అన్నాడు షర్టు విప్పుతూ కొంచెం నాయనా చల్లటి అన్నం తినలేవు రెండు నిమిషాల్లో గుప్పెడు బియ్యం పొంగిస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది గోపమ్మ పర్వాలేదు నెమ్మదిగా చెయ్యి సుచరిత దగ్గరకు వెళ్ళి ఆమె మంచం మీద కూర్చున్నాడు సుచరిత నిద్రపోతున్నావా లేచి కూర్చుంది సుచరిత ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి చూడమ్మా నీపై అనుమానం లేదు నువ్వింత బాధపడతావనుకుంటే అసలు చెప్పేవాడినే కాదు సరే జరిగిందాని గురించి మర్చిపోదాము జరగబోయేది ఆలోచిద్దాం పురుషుని అండలేందే స్త్రీ ఒంటరిగా బ్రతకలేదు అన్నో తండ్రో భర్తో ఉంటే ఏ నిందా రాదు ఏ నింద వచ్చినా నీ ఒక్కదాంతో పోయేదైతే ఏ గొడవ లేదు మాకు అప్రతిష్ట వస్తుంది మాకు ఆడపిల్లలున్నారు పెళ్లిళ్ళు కావాలా వద్దా ఈ ఉద్యోగం ఎవరిని పోషించడానికి చెప్పు ఇద్దరన్నలముండి నీకింత అన్నం పెట్టలేమా నీ మేలు కోరి చెబుతున్నాను ఇదివరకే ఎందరో ఎన్నో మాటలన్నారు నీ ఉద్యోగం గురించి లెక్క చెయ్యలేదు ఈ విషయాలందరికీ సంబంధించినవి కనుక బలవంతం వచ్చింది అన్నాడు కాంతారావు నన్నేం చెయ్యమంటావన్నయ్య ఈ ఉద్యోగం మనకొద్దు వరంగల్ పోదాం పద అన్నాడతను సుచరిత ఆలోచిస్తూ కూర్చుంది కాంతారావు లేచాడు పనిమనిషి పిలుపు విని లేచింది సుచరిత వెళ్లి తలుపు తీసింది పనిమనిషి ఆమెను యగాదిగా చూసింది జ్వరం వచ్చిందా అమ్మా ముఖం గంజిపోయింది అంది లేదు రాత్రి అన్న వస్తే మాట్లాడుతూ నిద్రపోలేదే అంది సుచరిత ముఖం కడుక్కుని తల్లి దగ్గరకొచ్చింది గోపమ్మ అప్పుడే లేచి పళ్ళపొడి చేతిలో వేసుకుంది అమ్మా పొని అన్నయ్య వెంబడి వెళ్లిపోదామా ఇంత జరిగాక ఈ ఊళ్ళో ముఖం ఎత్తుకు ఎలా తిరిగేది అక్కడ మాత్రం ఇలాంటి జరగవన మనుషులు మనసులు ఎక్కడైనా ఒక్కటే మీ వదిన గుణం నీకు తెలియదు తల్లి ఆమె దగ్గర నువ్వు ఉండలేవు అన్నయ్య సంగతి ఎరగనిదా మనమీదే సాగిస్తారు ఈ డాబు ఆవిడ ముందు పిల్లే అంది గోపమ్మ ఇంతలో కాంతారావు లేచిన చప్పుడైతే ఇద్దరూ వంటింట్లోకి వెళ్లారు రఘు వస్తే కాంతారావు వెళ్లిపోయాడు కాలమహిమ బహుచిత్రం కాంతారావుకు కారు పంపి కూర్చోగానే హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది రఘుకు చెప్పాల్సినవన్నీ నాయర్కు చెప్పి టాక్సీలో హాస్పిటల్కు చేరాడు రఘు ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి పంతులమ్మ నవల ఆడియో ఐదో భాగం విన్నారు కదా మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను మరి ఈ ఆడియో మీద మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ విజయలక్ష్మి